Hi guys, welcome to Happy Space. And ఇవాళ వీడియోలో మీకు నెక్స్ట్ సిరీస్ ఆఫ్ హ్యాండ్ వర్క్ బ్లౌజెస్ చూపిస్తున్నాను. ఇవి కూడా మా నైబర్ ఒక ఆవిడే చేశారు. ఆవిడ పేరు ఆశ. అండ్ మీకు ఆవిడ డీటెయిల్స్ కావాలంటే నాకు మెయిల్ చేయండి happyspacechannel@gmail.com. సో వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో ఇందులో ఫస్ట్ బ్లౌజ్ వచ్చి రిమ్ బ్లూ కలర్ బ్లౌజ్ అనమాట. దీంట్లో మేజర్గా గొల్స్ కుట్టు అండ్ ఫిష్ కుట్టు ఎక్కువ యూజ్ చేశారు. అండ్ అక్కడక్కడ మిర్రర్స్ ఉన్నాయి, మీరు చూస్తూ ఉండొచ్చు. దీని మీద చాలా చాలా కలర్స్ వాడారు, సో దట్ ఈ బ్లౌజ్ని చాలా చాలా కలర్స్ మీదకి, ప్లెయిన్ శారీస్ మీదకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏ కలర్ శారీ మీదకైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ కలర్ థ్రెడ్ దీని మీద ఉంటే సరిపోతుంది. సో దీంట్లో ఎక్కువగా వైట్ కలర్ అండ్ పర్పుల్, గ్రీన్, మస్టర్డ్ చాలా కలర్స్ వాడారు. మోస్ట్లీ ఫిష్ వర్కే ఉంది అండ్ మిర్రర్స్ ఉన్నాయన్నమాట. అండ్ గొల్స్ కుట్టు కూడా చాలా వరకు ఉంది ఈ బ్లౌజ్లో. ఇక్కడ ఈ వైట్ థ్రెడ్తో చాలా ఎక్కువగా గొల్స్ కుట్టు ఉంది. మీరు ఈ బ్లౌజ్ని చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది వర్క్ ఎలా చేశారు అన్నది. చాలా సింపుల్ ఈజీ వర్క్ బట్ చాలా మంచి డిజైన్ అండ్ కలర్స్ తీసుకున్నారు కాబట్టి చాలా అందంగా ఉంది. సో ఇవాళ కలెక్షన్లో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ మెహందీ గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజ్. ఇలాంటి వర్క్ బ్లౌజ్ నేను యాక్చువల్లీ ఇంతకుముందు ఒకసారి చూపించాను, బట్ ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఇవాళ మీకు ఈ బ్లౌజ్ మళ్ళీ ఇలాంటిదే ఉంది బట్ చూపిస్తున్నాను మళ్ళీ నేను. దీని మీద మేజర్గా మరూన్ కలర్ తోటి ఫిష్ వర్క్ అండ్ యెల్లో కలర్ తోటి టచ్ వర్క్ యూస్ చేశారు. అండ్ బ్లూ కలర్తో కూడా ఫిష్ వర్కే యూస్ చేశారు. ఫ్లవర్స్ దగ్గర అంతా బ్లూ కలర్ వాడారు అండ్ అక్కడక్కడ మిర్రర్స్ కూడా ఇచ్చారు. సో ఇది చాలా అందంగా ఉంది. మీరు ఇందులో చూస్తున్నారో లేదో చిన్న చిన్న మిర్రర్స్ ఉన్నాయి ఇందులో. చిన్ని మిర్రర్స్ ఏంటి అంటే అన్ని ఏజెస్ వాళ్ళకి సెట్ అవుతాయి బట్ కుట్టడం కొద్దిగా కష్టం. పెద్ద సైజ్ మిర్రర్స్ కంటే చిన్న చిన్న సైజ్ మిర్రర్స్ యూస్ చేయడం వల్ల చిన్న పిల్లల దగ్గర నుంచి లైక్ పెద్దవాళ్ళ వరకు ఉండి లేనట్టు కనిపిస్తాయి కాబట్టి అందరికీ సూట్ అవుతాయి, అందరికీ అందంగా కనిపిస్తాయి. సో ఇది ఈ బ్లౌజ్లో ఉన్నాయి. చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మనం దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు, బట్ కొంచెం దగ్గరగా ఈ గ్రీన్ కూడా దానిలో ఉండే చూసుకుంటే చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ బ్లౌజ్ కాబట్టి చాలా అందంగా ఉంటుంది అండ్ హెవీగా కూడా ఉంటుంది. మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ మస్టర్డ్ కలర్ బ్లౌజ్. ఇది కూడా మోస్ట్లీ స్క్వేర్ నెక్కే ఉన్నాయి దీంట్లో అండ్ మిర్రర్ అండ్ మధ్యలో ఈ గొల్స్ కుట్టుతో మొగ్గలు వేసారనమాట. చాలా చాలా ఈజీగా ఎవరైనా చేసుకోగలవచ్చు మిర్రర్ వర్క్ వచ్చి ఉంటే. అండ్ చిన్న చిన్న మిర్రర్స్ వాడారు దీంట్లో కూడా మొత్తం. ఈ దీంట్లో చాలా ఈజీగా గొల్స్ కుట్టు వేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు గొల్స్ కుట్టు కూడా రాదు అంటే కొంచెం పెద్ద కాడలు తీసుకుని రన్నింగ్ స్టిచ్తో కూడా ఇవి వేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ వర్క్ ఇది, బట్ చాలా ఎలిగెంట్గా చాలా క్లాసీగా ఉంటుంది ఈ బ్లౌజ్ని మనం కరెక్ట్ కలర్ శారీతో పేర్ చేసుకుంటే. చూడండి ఎంత అందంగా ఉందో ఈ బ్లౌజ్. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు, బట్ అఫ్కోర్స్ మీరు మిర్రర్ వర్క్ వచ్చి ఉండాలి. మిర్రర్ వచ్చి ఉంటే మనం చాలా వరకు ఎంబ్రాయిడరీ చేసేసుకోవచ్చు మనం హ్యాండ్ వర్క్. సో ఇది నెక్స్ట్ బ్లౌజ్. కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా తీసుకున్నారు. మస్టర్డ్ మీదకి ఈ వైలెట్ కలర్ చాలా కరెక్ట్గా సూట్ అవుతుంది. సో అలా తీసుకోవడం వల్ల ఈ బ్లౌజ్ చాలా అందంగా ఉంది. మనం దీన్ని చక్కగా మస్టర్డ్ మీదకి కానీ వైలెట్ మీదకి కానీ పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి చాలా నచ్చింది నాకు ఈ బ్లౌజ్. యాక్చువల్గా ఈ బ్లౌజ్ లైట్ పింక్ కలర్ మీద అన్ని లైట్ కలర్సే తీసుకున్నారు. లైట్ బ్లూ అండ్ లైట్ యెల్లో, కొంచెం పింకిష్, అలా బేబీ పింక్ దాని మీద చేశారనమాట. చాలా చాలా బాగుంది దీని మీదకి. ఈ త్రీ కలర్స్లో ఏదైనా లైట్ కలర్ శారీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు నోటీస్ చేసి ఉండొచ్చు, నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక స్లీవ్కి ఎక్కువ వర్క్ చేసుకోరు ఎందుకంటే అది ఆల్రెడీ కొమ్ము కిందకి వెళ్ళిపోతుంది, పెద్దగా కనిపించదు కాబట్టి. సో ఒక స్లీవ్కి స్కిప్ చేసేసారు, ఎలాగో కనిపించదని. కనిపించే పార్ట్ మాత్రం చాలా అందంగా ఓవరాల్ కుట్టారు. చిన్న చిన్న మిర్రర్స్ ఉన్నాయి చూడండి, నేను చెప్పిన విధంగా కుట్టడం కొంచెం కష్టమైన అవి చాలా అందంగా ఉంటాయి అండ్ అందరికీ సూట్ అవుతాయి. సో ఈ ఓవరాల్ వర్క్ బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి. ప్లీజ్ మీరు దీ పార్ట్ని ఎక్స్క్యూజ్ చేసేయండి ఎందుకంటే అది కనిపించదు కాబట్టి, అనవసరమైన రిస్క్ ఎవరు తీసుకుంటారు, టైం వేస్ట్ కదా. సో మోస్ట్లీ ఇంట్లో హ్యాండ్ వర్క్ చేసుకునే వాళ్ళు ఈ పార్ట్ని ఎక్కువగా అవాయిడ్ చేస్తారు. అండ్ ఈ పార్ట్లో కలర్ కాంబినేషన్స్ చూస్ చేసుకోవడానికి ఒక్కొక్కటి డిఫరెంట్ కలర్స్తో కూడా కుట్టి చూస్తారు ఎందుకంటే ఎలాగో కనిపించదు కదా, విప్పాల్సిన అవసరం కూడా ఉండదని. సో అదనమాట. మీకు ఒక టిప్ ఏంటి అంటే మీరు కలర్ కాంబినేషన్స్ చూస్ చేసుకోవాలి అనుకుంటే ఈ పార్ట్లో చూస్ చేసుకొని కుట్టుకొని చూస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది అండ్ సూట్ అవ్వకపోతే అక్కడ వదిలేయచ్చు. అండ్
ఈ పాట ఎలాగో కనిపించదు కాబట్టి మీరు మళ్ళీ కుట్టింది విప్పక్కర్లేదు కూడా. సో ఇవాళ కలెక్షన్లో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ సిల్వర్ కలర్ బ్లౌజ్. దీని మీద వైలెట్ కలర్ థ్రెడ్ తోటి ఫుల్ కచ్ వర్క్, ఆల్ ఓవర్ కచ్ వర్క్ బ్లౌజ్ ఇది. ఎంత బాగుంది చూడండి, ఆల్ స్క్వేర్స్లో మధ్యలో మిర్రర్స్ ఇచ్చారు, అవి కూడా చిన్న చిన్న మిర్రర్స్, కుట్టడం కొద్దీ కష్టము. అన్నీ చక్కని పర్పుల్ కలర్ థ్రెడ్తోనే వేశారు అండ్ ఈ స్లీవ్కి ఓన్లీ బార్డర్ వేశారు. యాజ్ యూజువల్ చెప్పినట్టే కనిపించదు కాబట్టి, బట్ ఈ స్లీవ్కి ఫుల్ ఓవరాల్ వర్క్ చేశారు, చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. దీని మీదికి ఆబ్వియస్లీ పర్పుల్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ వేసుకుంటే బాగుంటుంది, బట్ పర్పుల్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఉన్న చీర అయితే చాలా చాలా బాగుంటుంది. ఫుల్ ఓవరాల్ వర్క్ కాబట్టి చాలా గ్రాండ్గా, చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది. కచ్ వర్క్తో మనకున్న బెనిఫిట్ అదే, చాలా క్లాస్ లుక్ ఉంటుంది. కుట్టడం కూడా కొంచెం కష్టమే కానీ వచ్చుంటే మాత్రం చాలా చాలా ఈజీగా మనం చాలా వర్క్స్ చేసుకోవచ్చు అండ్ చూడటానికి చాలా అందంగా అండ్ క్లాసీగా కూడా ఉంటుంది. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ డార్క్ పింక్ కలర్ బ్లౌజ్. ఇది కూడా ఓవరాల్ వర్క్, ఇక్కడంతా ఫిష్ వర్కే ఉంది అండ్ మధ్యలో కొన్ని చిన్ని చిన్ని కచ్ వర్క్ మోటివ్స్ ఉన్నాయి. బ్లూ కలర్ థ్రెడ్తో కచ్ వర్క్ ఉంది, బ్లూ అండ్ యెల్లో కలర్ థ్రెడ్స్తో లైన్స్ లాగా ఫిష్ వర్క్ ఉందన్నమాట. ఫుల్ హెవీ అండ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇది అండ్ యాజ్ యూజువల్ ఈ పార్ట్ని అవాయిడ్ చేసేసారు. సో ఎంత బాగుందో చూడండి, ఇది దూరం నుంచి మనకి పెయింట్ వేసినట్టే కనిపిస్తుంది. చూడటానికి చాలా బాగుంటుంది, చాలా హెవీ లుక్ వస్తుంది అండ్ చాలా క్లాస్గా కూడా ఉంటుంది. కొంచెం తప్పులు పోయినా కొంచెం నీట్గా లేకపోయినా కూడా ఈ ముద్ద వర్క్లో పెద్దగా ఏం ఈ ఫిష్ వర్క్లో పెద్దగా ఏం తెలియట్లేదు కూడా, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది ఒక బ్లౌజ్, ఈ మరూన్ కలర్ బ్లౌజ్. దీని మీద మరూన్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్తో ఫ్లవర్స్ వేసారనమాట. ఈ కుట్టుని ముద్ద కుట్టు అంటారు అండ్ మధ్యలో ఉన్నది చాలా సింపుల్ గొలుసు కుట్టు, బట్ మధ్యలో ఉన్న పెద్ద అద్దం కుట్టడం కొద్ది కష్టం. సో అది ఈ బ్లౌజ్. ఆల్ ఓవర్ వర్క్, మీరు దూరం నుంచి చూస్తే ఇది లిటరలీ పెయింట్లా కనిపిస్తుంది అండ్ మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి మెరుస్తూ ఉంటుంది. హెవీ వర్క్, హెవీ అండ్ వెరీ నైస్ అండ్ క్యూట్ బ్లౌజ్ ఇది. మీరు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది అండ్ ఇందులో రకరకాల కలర్స్ ఉన్నాయి, లైక్ 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కలర్ శారీ మీదకైనా దీన్ని పేర్ చేసుకోవచ్చు. చూడటానికి చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కుట్టుకోవచ్చు ఈ ముద్ద కుట్టు కూడా. అండ్ బట్ ఒకటే, మనకు అద్దం కుట్టడం రావాలి. అద్దం కుట్టడం వస్తే మనం చాలా వరకు ఎంబ్రాయిడరీస్ ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది మన కలెక్షన్లో లాస్ట్ బ్లౌజ్ ఇవాళ. ఓ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మో వీడియోస్ కోసం. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయండి, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇక్కడ ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బాయ్.